సైన్యానికి మంచి రోజులు వస్తున్నాయి. ఇంతవరకు గస్తీ కాయడం అంటే అదొక పెద్ద నరకంలాగా తయారయ్యేది. ఎందుకంటే సియాచిన్ గ్లేషియర్ లాంటి ప్రాంతంలో -10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల్లో మంచులో గడ్డ కట్టుకుపోత కాపలాలు కాయడం, ఆ సందర్భంలో ఉగ్రవాదులు ప్రవేశాలు, లేకపోతే కాశ్మీర్ ప్రాంతంలో భూమికి ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో తెలిసినా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో చొరబాట్లు పెరిగి కాశ్మీర్ కావచ్చు, దేశంలోకి ఉగ్రవాదుల ప్రవేశం కావచ్చు జరిగిపోతూ ఉండడం, అప్పుడప్పుడు వాళ్ళని అడ్డుకుంటున్నటువంటి సందర్భాలు ఎక్కువ చూసేవాళ్ళం. ఈ ఆ తర్వాత కాలంలో మొత్తం కూడా ఖచ్చితంగా చుట్టూ బార్డర్లంతా కూడా కంచె వేయాలన్నటువంటి ప్రతిపాదన వాజ్పేయి టైంలో వచ్చింది. కార్గిల్ వార్ తర్వాత అప్పుడు ప్రారంభించి ఆ తర్వాత ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మరొకసారి ఈ కంచెకి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో కంచె దాదాపుగా 60% పూర్తి చేసినటువంటి పరిస్థితి, ఎక్కువగా జమ్మూ కాశ్మీర్ సెక్టార్లో పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి. జమ్మూలో మరొక కీలకమైనటువంటి చర్య తీసుకున్నారు, అది కంచెతో పాటుగా చుట్టూతా కూడా రిమోట్ సెన్సింగ్ విధానాలు, ఇంకోవైపున కెమెరాలు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, అక్కడ దగ్గరలో కంట్రోల్ రూమ్. అంటే ఇక అలాగే నిలబడి పొద్దున్నీ రాత్రి దాకా సైన్యం కాళ్ళు చేతులు నొప్పులు గుట్టేలా చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. బేస్ క్యాంప్స్, అక్కడ ఉన్నటువంటి క్యాంపుల దగ్గర పైన జాగ్రత్తగా వెనక్కి కూర్చుంటే వాళ్ళ దగ్గరలో ఉండేటువంటి సీసీ కెమెరాల్లోని రెగ్యులర్గా కంటిన్యూగా పరిశీలిస్తూ ఉంటే కనుక ఎక్కడన్నా ఎక్కడైతే ఈ కంచెని ముట్టుకున్నా లేకపోతే కంచె లేనటువంటి ప్రదేశంలో ఎలక్ట్రానిక్ స్పెన్సర్స్ పెట్టినటువంటి చోట ఎవరన్నా కనుక అట్లా దాటుతూ ఉన్నట్టు కనబడితే వెంటనే ఇక్కడ కమ్యూనికేషన్ వచ్చేసింది, ఆ వెంటనే ఆ ప్రాంతాన్ని కార్నర్ చేస్తే సరిపోతుంది. ఇలాంటి ఒక సరికొత్తదైనటువంటి విధానాన్ని ప్రయోగాత్మకంగా జమ్మూ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఆ జమ్మూ ప్రాంతంలో చేసినటువంటిది మరికొన్ని రోజుల్లో ఆచరణలోకి రాబోతుంది. అది పూర్తయి సక్సెస్ఫుల్ అయితే కనుక ఇక రానున్న రోజుల్లో మొత్తం బోర్డర్స్ అంతా కూడా పూర్తి సీల్డ్ సెక్యూర్డ్ గా ఉంటుంది. దానికి అనుగుణమైనటువంటి ఏర్పాట్లను చేసింది. ఇక్కడ 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అన్నటువంటి పేరుతో ఇంతకాలం ఆపినటువంటిది మాత్రం ముందుకు తీసుకెళ్లడం, ఇది ఈ దేశ రక్షణకు అవసరం. ఈ దేశంలో ఉన్నటువంటి సైనికులు పొద్దు నుండి రాత్రి దాకా అట్లా నిలబడాల్సినటువంటి అవసరాన్ని వాళ్ళు గుర్తించారు. ఇంతకాలం కష్టపడ్డారు, వాళ్ళ కష్టానికి కొంతమేర పరిష్కారం ఇక్కడ కొద్దిసేపు కూర్చుని కూడా చూసుకునేటువంటి అవకాశాన్ని అందుబాటులోకి తీసుకురావడం అన్నటువంటిది ఇక్కడ కీలకం. ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందించాలి. అదే సందర్భంలో ఇహనుంచి ఈ వ్యవస్థని సద్వినియోగం చేసుకుని ఈ కారణంగా కాస్త బద్ధకం పెంచుకునేటువంటి సిచ్యుయేషన్ అయితే మన భారత సైనికుల దగ్గర ఉండదు, మరింత అప్రమత్తంగా ఉంటూ ఒక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చుకున్నారు కాబట్టి ఇబ్బంది లేకుండా దేశ రక్షణ పట్ల మరింత శ్రద్ధతో ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ విధమైనటువంటి ప్రక్రియ ముందుగా ఉగ్రవాదులు చొరబాటుదారుల్ని కంట్రోల్ చేయడానికి చక్కటి అవకాశం అవుతుంది. ఇది వినియోగించుకోవడంలో ముందుకొస్తున్నటువంటి సైన్యానికి ఈ విధమైనటువంటి సదుపాయాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాన్ని ఇద్దరిని కూడా అభినందించాల్సినటువంటి సందర్భం.